యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా చేయబోతున్నామని ప్రకటించగానే సినిమా ప్రారంభం కాకముందు నుండే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందని మెగా అభిమానులు, నందమూరి అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తుండగా ఆ రోజు రానే వచ్చింది. ముందుగానే ప్రకటించిన విధంగా నవంబర్ 11న సినీ ప్రముఖుల సమక్షంలో ఆర్ఆర్ఆర్ సినిమా ఘనంగా ప్రారంభమైంది. డి పార్వతి సమర్పణలో డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య డివివి భారీ బడ్జెట్తో హైటెక్నికల్ వాల్యూస్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్, రానా, కళ్యాణరామ్, కొరటాల శివ, వంశీపైడిపల్లి, బోయపాటి శ్రీను, వెంకి అట్లూరి, మెహ్రా రమేష్, దిల్రాజ్, అల్లు అరవింద్, పివిపి, శోభి యార్లగడ్డ, యువి వంశీ, యువి విక్రమ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, బివిఎస్ఎన్ ప్రసాద్, కేఎల్ నారాయణ, డి సురేష్ బాబు, ఎంఎల్ కుమార్ చౌదరి, నవీన్ ఎర్నేని, సివి మోహన్, ఎలమంజలి రవిశంకర్, పరుచూరి ప్రసాద్, ఎన్వి ప్రసాద్, సాయి కుర్రపాటి, గున్నం గంగరాజు తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా వివి వినాయక్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్ను యూనిట్కి అందించారు.